మరి ఎవరు ఇవాటి పత్రికలు ప్రధాన శీర్షికలో భాగంగా ప్రముఖ దినపత్రికలు వివరిస్తున్నటువంటి ప్రధాన శీర్షికలు మేము ముందు తీసుకొచ్చాను. మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు విషయానికి వస్తే, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి ఇక లేరు అని గొల్లపూడి వర్ణమాలకు సంబంధించిన విషయాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక దిశా నిందితుల ఎన్కౌంటర్పై త్రిసభ్య సంఘం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తిరుపుర్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేసినట్టుగా వార్తని ప్రధానంగా ప్రచురించింది. ఇక 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ హైకోర్టు ఎన్ఎచ్ఆర్సీలో విచారణపై స్టే, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వేరే విచారణలు చేయవద్దు అని సుప్రీం వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం గువాహటిలో నిరసనకారుల ఆగ్రహానికి దహనమవుతున్న వాహనాలు అని ఇక ఈశాన్యంలో జరుగుతున్న ఆగ్రహ ద్వారా సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక పౌరసత్వ ప్రకంపనలు, నిరసన జ్వాలలతో అట్టుడికి నాశం, రణరంగాన్ని తలపించిన గువాహటి పోలీసుల కాల్పులు ముగ్గురు మూర్తి అని ప్రచురించింది. ఇక దిగి వస్తున్న ఉల్లి 70 నుంచి 90 రూపాయలు అమ్మకాలు, రైతు బజారాల్లో రాయితీపై 40 రూపాయలకి అని ఉల్లి ధరలు దిగిపోతున్న వార్తని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదమని పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన వార్తని ఈనాడు ప్రశ్నించింది. ఇక ఈ అయోధ్యపై పునః సమీక్ష లేదు, పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు అని ఇక అటవీ శాఖ పోస్టుల భర్తీలో కొత్త అధ్యాయం, మిగిలిపోయిన పోస్టులో తదుపరి మెరిట్ విద్యార్థులకు అవకాశం అని వార్తను అటవీ శాఖకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రశ్నించింది. ఇక ఇవాళ ఈనాడు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే, దిశ నిందితుల ఎన్కౌంటర్పై త్రిసభ్య కమిషన్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశమని దిశ కట్టకు సంబంధించిన వార్తని ప్రధాన హెడ్డింగ్గా పెట్టింది ఆంధ్రజ్యోతి. కమిషన్కు విశ్రాంత జడ్జి జస్టిస్ వికాస్ తిరుపుర్కర్ నేతృత్వం వహించినట్టుగా సభ్యులు హైకోర్టు మాజీ జడ్జి లేక సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ అని ప్రధానంగా ప్రశ్నించింది. ఇక 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి, ఇతర దర్యాప్తులు ఏవి జరగకూడదని, కమిషన్కు సిఆర్పిఎఫ్ భద్రత, మీడియాపై ఆంక్షలకు నిరాకరణ, చనిపోయిన వారిపై ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు ఏవి, ప్రజల నిజాలు తెలియాలని ధర్మాసనం వ్యాఖ్యకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రశ్నించింది. ఇక మృతదేహాలు భద్రపరచాలని ఆదేశించినట్టుగా కూడా ఆంధ్రజ్యోతి ఈ దిశ ఘటనకు సంబంధించిన వార్తనే మెయిన్ హెడ్లైన్గా పెట్టింది. ఇక అగ్నిగుండం, పోలీసుల కాల్పుల్లో 3 మృతి అని, అసోంలోని బైకులో టైర్లు తగలబెట్టి రోడ్ల దిగ్బంధించిన ఆందోళనకారులు అని ఈ నిరసనకు సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించింది. ఇక కర్ఫ్యూని లెక్క చేయని జనం, వేలాదిగా రోడ్లపైకి, బీజేపీ ఏజీపీ ఆఫీసులపై దాడి, పలు చోట్ల రోడ్ల దిగ్బంధం, మూతపడ్డ బడులు ఆఫీసులు, ఎమ్మెల్యేల ఇంటికి మునిపు, రాజధానిలో సైన్యం కవాతు, డెట్పై నిషేధం, త్రిపురలోనూ ఆందోళనలు, వలసదారులపై ముఖదాడులు, కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తామని హెచ్చరించినట్టుగా కూడా వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్, ప్రధాని సమయం కోరిన సీఎంఓ జీఎస్టీ బకాయిలు పన్నులు వాటా కోరిన సీఎం అని సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రశ్నించింది. ఇక డబ్బులు ఇస్తాం కానీ ఎప్పుడో చెప్పలేమని సభలో నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రశ్నించింది ఆంధ్రజ్యోతి. ఇక గొల్లపూడి ఇక లేరు, అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస, 7 నెలల క్రితం క్యాన్సర్కు చికిత్స, గత నెలలో అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిక, అప్పటి నుంచి క్షీణిస్తూ వచ్చిన ఆరోగ్యం, వెల్లూరు చెన్నైలో అంత్యక్రియలు, సీఎం కేసీఆర్ ప్రముఖుల సంతాపం అని గొల్లపూడి మరణార్థకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రశ్నించింది. ఇక ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరో ప్రముఖ దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, గొల్లపూడి ఇక లేరు అని గొల్లపూడి మార్చిరావుకు సంబంధించిన మరణ వార్తనే సాక్షి కూడా ప్రధానంగా మొట్టమొదటి హెడ్లైన్గా పెట్టింది. అనారోగ్యంతో చెందిన తుదిశ్వాస, ఆదివారం అంత్యక్రియలు, ఇక సముద్రం మౌనం దాల్చింది అనే శీర్షికతో ప్రధానంగా ప్రశ్నించింది. ఇక అయోధ్య పిటిషన్ల కొట్టివేత, మొత్తం 19 పిటిషన్ల ఎలాంటి విచారణ అర్హత లేదన్న సిజేఐ జస్టిస్ ఎస్ఐ బాబే నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అని సుప్రీంకోర్టు సంబంధించిన వార్త ప్రధానంగా ప్రసిద్ధింది. ఇక కేసీఆర్ 2.4/365 అని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనకు సంబంధించిన 2వ సీఎంగా 7 గుర్తిస్తున్న సీఎం కేసీఆర్ అనే వార్తను మెయిన్ హైలైట్గా పెట్టింది. ఇక రైతు సంక్షేమం, సంపన్న వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేసినట్టుగా ఈ సంవత్సర కాలంలో ప్రధానంగా ప్రచురించింది. ఇక అట్టుడికిన అసోం, పోలీసుల కాల్పుల్లో 3 మృతి, ఇక పలు చోట్ల నిరసనలు, లాఠీ చార్జ్ ఇంటర్నెట్పై నిషేధమని, అసోం నిరసన జ్వాలకు సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించింది. ఇక
ఎన్కౌంటర్ పై త్రిసభ్య కమిషన్ న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఈ నిర్ణయం ఇతర కోర్టులో ఇక విచారణ అవసరం లేదు. మృతదేహాలు భద్రపరచాలని హైకోర్టు ఉత్తర్వులు యథాతథం. మేము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అవి కొనసాగుతాయని దిశానిర్ణయం ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ అని సుప్రీంకోర్టు ఎక్కడ సందర్శన వార్త ప్రధానంగా ప్రచురించింది. ఇక 6 నెలల్లో కమిషన్ నివేదిక ఇవ్వనున్నట్టుగా ప్రధానంగా ప్రచురించింది. ఇక సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును వాస్తవ సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వార్తని ప్రధానంగా ప్రస్తావించింది. ఇక మాంద్యం ప్రభావం పడకుండా నిధులు ఇవ్వండి. నిర్మలా సీతారామన్ కోరిన టీఆర్ఎస్ ఎంపీ కానీ నిర్మలా సీతారామన్ టీఆర్ఎస్ ఎంపీకి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రశ్నించింది. ఇక జనరల్ నర్సింగ్ కోర్సు ఎత్తివేత అని 2021-22 సంవత్సరం నుంచి ఈ కోర్సు గుడ్బై చెప్పనున్నట్టుగా ప్రధానంగా ప్రశ్నించింది. ఇక ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక నటుడు గొల్లపూడి మాతిరావు వరదరావు మరణాలకు సంబంధించిన వార్తను ప్రతి దినపత్రిక ప్రముఖ దినపత్రికలు కూడా ప్రధాన హెడ్లైన్గా పెట్టాయి. ఇక ప్రముఖ నటుడు గొల్లపూడి అస్తమయం అని మారుతీరావు గారికి మరణ వార్తకు సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక మంటల్లో ఈశాన్యం పేరుతోటి వారసత్వ సవరణ బిల్లుపై కొనసాగుతున్న ఆగ్రా గ్రామాలకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ మెయిన్ హెడ్లైన్గా పెట్టింది. ఇక అసోంలో సీఎం ఇంటిపై రాళ్ల దాడి, 11 నేతల ఇళ్లకు నిప్పు, నిరసన కారులపై పోలీసుల కాల్పులు, 2 మృతి అని నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక చటాన్పల్లి ఎన్కౌంటర్పై విచారణకు త్రిసభ్య కమిషన్ నియమించిన సుప్రీంకోర్టు అని దిశ ఘటనకు సంబంధించిన ఈ సుప్రీం విచార త్రిసభ్య కమిషన్కు సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక మా నిధులు మాకు ఇవ్వండి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరిన టీఆర్ఎస్ ఎంపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను అందజేసినట్లుగా నిర్మలా సీతారామన్తో జరిగిన భేటీకి సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా చర్చించింది. ఇక జనవరి 2 నుంచి మరోసారి పల్లె ప్రగతి అని 10 రోజుల పాటు నిర్వహణ, గ్రామ పంచాయతీల కార్మికుల కృతజ్ఞత సభలో మంత్రి ఎర్రపల్లి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా చర్చించింది. కార్మికులు మరింత పట్టుదలతో పనిచేయాలి, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలకు కూడా ప్రధానంగా వేసింది. ఇక అయోధ్యపై రివ్యూ పిటిషన్ల కొట్టివేతకు సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఛాంబర్లోని పరిశీలించి నిర్ణయాన్ని వివరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అని ఇక అయోధ్యపై రివ్యూ పిటిషన్ను ఛాంబర్లోనే పరిశీలించి సుప్రీం నిర్ణయాన్ని వెలువరి చేసింది అని. ఇక సంఘటిత శక్తిగా రైతులు, అన్నదాతలను ధనికులుగా చేయడమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇవి ఇవాటి పత్రికలు వాటి యొక్క ప్రధాన శీర్షికలు. మరిన్ని పత్రికల యొక్క ప్రధాన శీర్షికలతో మళ్ళీ మేము చూస్తాం. స్టేట్ న్యూస్ పిఎస్ నెట్వర్క్ న్యూస్ ఆత్మగౌరవ పత్రిక మీ రమేష్ పోతరాజు.